మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని స్థితిలో టీడీపీ ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రగిరి, కుప్పంలో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన చంద్రబాబుకు మాత్రం తప్పుడు లేఖలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అప్పుడప్పుడు రాజకీయాలు గుర్తుకు వచ్చే పవన్ కళ్యాణ్ కూడా పంచాయతీ ఫలితాలపై ఏవో లెక్కలు చెబుతున్నారని వెల్లంపల్లి విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చంద్రబాబు, సోము వీర్రాజు, జీవీఎల్ సిద్ధమయ్యారని వెల్లంపల్లి ఆరోపించారు. మూడు విడతలు ఎన్నికలు అయిపోయినాయి. మూడు విడతల్లో కూడా సుమారు 80 నుంచి 90% వరకు వైఎస్ఆర్సిపి మద్దతుదారులు గెలిచారు. ముఖ్యంగా చెప్పాలంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి చీప్ హోమ్ అని చెప్పని, పుట్టిన చంద్రగిరి చీప్ హోమ్ ఉంది, ఉంటున్న కుప్పం హోమ్ ఉంది, చీప్ హోమ్ ఉంది. అయినా కానీ ఇంకా నా అభ్యర్థులు 30 మంది గెలిచారు, నా అభ్యర్థులు 40 మంది గెలిచారు అని చెప్పని తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తారు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఎప్పుడో గ్యాప్లో గుర్తుకొస్తుంది రాజకీయం పవన్ కళ్యాణ్ గారికి. కానీ మాకు 3వ వంతు వచ్చింది, మాకు 30% వచ్చినాయి, మాకు 20% వచ్చినాయని చెప్పని తప్పుడు లెక్కలు చెబుతూ పవన్ కళ్యాణ్ పబ్బం గడుపుకుంటున్నాడు. ఇవాళ అంతర్వేది ఘటన జరిగిన తర్వాత 3 నెలల టైంలో అద్భుతంగా రథాన్ని నిర్మించాం. దాన్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఎప్పుడైతే ప్రారంభించారో మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి చంద్రబాబు, సోమవీర్రాజు, జీవీఎల్ ముగ్గురు కూడా మత విద్వేషాలు రెచ్చగొడతాం తప్ప వీళ్ళకి వేరే లక్ష్యమే లేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ఎప్పుడైనా కానీ జీవీఎల్ గారిని, సోమవీర్రాజు గారు ఎప్పుడైనా మాట్లాడారా? స్టీల్ ప్లాంట్ గురించి అంట నానా రాద్ధాంతం చేస్తారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేస్తారని చెప్పని చెప్పింది ఎవరండి? మీరు ఢిల్లీలు చుట్టూ ఎందుకు వెళ్ళారు? అమిత్ షా దగ్గరికి, మంత్రుల దగ్గరికి ఎందుకు తిరిగి మీ ఆపమని చెప్పి మీరు ఎందుకు అడిగారు? మేము చేస్తే తప్ప అది రాజకీయమా?